అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా అనర్హుడు కోసల రాజధాని నగరానికి సమీపంలోని ఒక అరణ్యంలో విమలానందుడనే ముని గురుకులం నడుపుతూ విద్యార్థులకు విద్యాదానం చేస్తూ ఉండేవాడు ఆయన వద్ద తర్క మీమాంస వ్యాకరణ ఇంద్రజాలం లాంటి శాస్త్రాల్లో ఉత్తండులైన పండితులుండేవారు ఆయన గురుకులంలో విద్యను అభ్యసించాలని నగరం నుంచి సుధాసు మోహనుడు అనే కుర్రవాళ్లు బయలుదేరారు వాళ్ళు గురుకులం చేరి విమలానందుడి దర్శనం చేసుకొని తాము వచ్చిన పని చెప్పారు విమలానందుడు వాళ్లకు వసతి చూపించి ముందు మీరిద్దరూ ఎలాంటి శాస్త్ర విద్య నేర్చుకునేందుకు అర్హులో తెలుసుకోవలసి ఉంది అందుకు కొద్ది కాలం పడుతుంది ఈ లోపల గురుకుల నియమాలను పాటిస్తూ ఇక్కడే ఉండండి అన్నాడు ఒక వారం గడిచింది ఆ రోజు గురుకులానికి అవసరం అయిన కట్టెను కొట్టుకురావలసిన పని సుదాసు మోహనులపై పడింది వాళ్ళు చెరొక గొడ్డలి తీసుకొని ఎండిన చెట్ల కోసం వెతుకుతూ అరణ్యంలో చాలా దూరం పోయారు ఒకచోట వాళ్లకు ఎండిపోయిన చెట్టు ఒకటి కనిపించింది ఇద్దరూ కలిసి ఆ చెట్టును పడగొట్టి దాన్ని చిన్న కట్టెలుగా ఎరకసాగారు ఆ సమయంలో వాళ్లకు చెట్టు బోధి మధ్యలో ఒక బంగారు కాసుల మూట కనిపించింది దాన్ని చూడగానే మోహనుడి కళ్ళు మిలమిలా మెరిశాయి వాడు ఒకటి రెండు క్షణాలు ఆలోచించి సుదాసు ఈ రోజుతో మన దారిద్యం తీరిపోయినట్లే ఈ బంగారాన్ని ఇద్దరం పంచుకుందాం దానితో ఇళ్ళు భూములు కొనుక్కొని జీవితాంతం వైభవంగా బ్రతకొచ్చు ఇక మనం కష్టపడి చదువు నేర్వవలసిన అవసరం లేదు ఎంత చదువుకున్నా అది డబ్బు సంపాదించి సుఖపడడానికే కదా ఈ ధనం తీసుకుని తిన్నగా ఇంటికి పోదాం ఇక గురుకులానికి పోవలసిన అవసరం కూడా లేదు అన్నాడు సుదాసు ఆ మాటలకు అయిష్టంగా తలాడించి మనం విద్య నేర్చుకోవడానికి వచ్చాము విద్య కేవలం ధనం సంపాదించటానికే కాదు ధన సంపాదనకు అనేక మార్గాలున్నాయి ధనం ద్వారా విద్య సంపాదించలేం కానీ విద్య ద్వారా తర్వాత ధనం సంపాదించుకోవచ్చు అనుకోకుండా లభిస్తున్న ఈ ధనం అనుకోకుండానే మన దగ్గర నుంచి పోవచ్చు కానీ మనం నేర్చిన విద్య ఎన్నటికీ మనలను వదిలిపోదు గురుకుల నియమాల ప్రకారం ఈ బంగారాన్ని తీసుకుపోయి గురువుగారికివ్వాలి అన్నాడు మోహనుడికి ఈ ఏ ఏమాత్రమూ రుచించలేదు వాడు బంగారాన్ని ఎంచి రెండు భాగాలు చేసి ఒక భాగం సుధాసుకిచ్చాడు తరువాత తన వంతు బంగారాన్ని చొక్కాలోపల బయటికి కనపడకుండా భద్రంగా దాచుకొని సుధాసుతో నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను నీవు గురుకులానికి తిరిగి వెళ్ళి నీ ఇష్టం వచ్చిన విద్య నేర్చుకో అని తిన్నగా ఇంటి దారి పట్టాడు దారిలో వాడు ఒక చిన్న సెలయేరు దాటవలసి వచ్చింది అందులో దిగి వాడు నాలుగు గడుగులు వెయ్యగానే కాళ్ళకేదో చుట్టుకున్నట్టనిపించింది మరుక్షణం కుడికాలు చీలమండ దగ్గర గట్టిగా సూదులతో పొడిచినట్లయింది మోహనుడు భయకంపితుడైపోయి వెనక్కి తిరిగి కాలును గట్టిగా విదిలించాడు దానితో పెద్ద పాము ఒకటి ఒడ్డున పడి దాపులనే ఉన్న పొదలలోకి చర్రున పరిగెత్తింది వాడు ఒడ్డు మీదకు వచ్చి కాలిని పరీక్షగా చూశాడు చీలమండ దగ్గర పాము కోరలు దిగినట్లు స్పష్టంగా కనిపించింది దానితో వాడికి ప్రాణభయం పట్టుకుంది సహాయం కోసం కేకలు వేస్తూ సెలయేటి ఒడ్డునే పరిగెత్తసాగాడు మోహనుడు అలా కొంత దూరం పరిగెత్తేసరికి ఎదురుగా ఒక ఆటవికుడు రావటం కంటబడింది వాడు ఆటవికుడిని సమీపించి నన్ను పాము కరిచింది నీ దగ్గర పాము కాటుకేమైనా మందున్నదా అని అడిగాడు పాము కాటుకు వైద్యం చేయటం అనేది మా ఇంట తరతరాలుగా వస్తున్న విద్య నేను మందు వేసి నీ ప్రాణాలు పోకుండా కాపాడతాను అందుకు ప్రతిఫలంగా నువ్వు చొక్కాలోపల దాచుకున్న బంగారమంతా ఇవ్వాలి ఇష్టమేనా అని అడిగాడు ఆటవికుడు తన చొక్కా లోపల దాచిన బంగారం సంగతి ఈ ఆటవికుడికి ఎలా తెలిసిందని మోహనుడు అచ్చరువు చెందాడు అప్పటికే వాడి నోటి నుంచి నురుగు వస్తున్నది కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి ముందు తన ప్రాణం కాపాడుకోవటం ముఖ్యం వాడు మారుపలకకుండా బంగారాన్ని ఆటవికుడికి ఇచ్చాడు ఆటవికుడు అక్కడ ఉన్న పొదలలోకి పోయి ఏవో ఆకులు తెచ్చి వాటి రసం మోహనుడి నోట్లోనూ ముక్కులోనూ పిండాడు ఆ మరుక్షణం మోహనుడికి పాము కలిచిన లక్షణాలన్నీ మటుమాయమైపోయి ఆటవికుడు చిన్నగా నవ్వుకుంటూ అరణ్యంలోకి ఎటూ వెళ్ళిపోయాడు దొరికిన అంత బంగారము పోయినందుకు మోహనుడికి ఎక్కడలేని దిగులు కలిగింది వాడు కొంతసేపు ఆలోచించి ఎటూ బంగారం పోయింది కనుక గురుకులంలో విద్య అయినా నేర్వవచ్చును అనుకుంటూ విచారంగా గురుకులానికి తిరిగి వెళ్ళాడు మోహనుణ్ణి చూస్తూనే విమలానందముని నీకు సుధాముకు తెలియకుండా మీ ఇద్దరికీ ఒక చిన్న పరీక్ష పెట్టాను అందులో సుధాను నెగ్గాడు అతన్ని గురుకులంలో చేర్చుకున్నాను నువ్వెలాంటి శాస్త్రవిద్యలు నేర్చేందుకు అర్హుడివి కావు ఇంటికి తిరిగిపో అన్నాడు వాడు నిరాశతో తల వంచుకొని అక్కడి నుంచి బయలుదేరాడు గురుకులం బయట చెట్టు కింద వాడికి తనకు పాము కాటుకు వైద్యం చేసిన ఆటవికుడు కనిపించాడు ఆటవికుణ్ణి చూస్తూనే మోహనుడికి ఒక సందేహం కలిగింది వాడు అక్కడ ఉన్న విద్యార్థిని ఆ ఆటవికుడు ఎవరని అడిగాడు ఆ విద్యార్థి ఆయన ఆటవికుడు కాదు కోరిన విద్యార్థులకు ఇంద్రజాల విద్యలు నేర్పే ఆచార్యుడు ఈరోజు ఆటవికుడి వేషం ధరించాడు అని చెప్పాడు ఆ జవాబు వింటూనే మోహనుడు వంగి తన కుడికాలి చీలమండ మీద కరిచిన గుర్తుల కోసం చూసుకున్నాడు అక్కడ అలాంటివేమీ కనిపించలేదు దానితో వాడికి విమలానందుడి పరీక్ష ఏమిటో అర్థమయ్యింది విన్నారు కదా రేపు మళ్ళీ మంచి కథతో మీ ముందుకొస్తాను